బుల్టన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. అనకాపల్లి జిల్లా కాశింకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు యూటర్న్ తీస్తుండగా లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్ డ్రైవర్ మృతి చెందగా మరో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ఉన్నారు. నర్సాపురం నుంచి విశాఖపట్నంకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. హైదరాబాద్లో బైక్ రేసింగ్కు పాల్పడుతున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీకెండ్ కావడంతో స్పోర్ట్స్ బైక్లతో రేసింగ్లు విన్యాసాలు చేయడంతో రాజేంద్రనగర్ డైరీ ఫామ్ దగ్గర రేసర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లా రాజంపేట కృష్ణానగర్లో గత నెలలో జరిగిన దోపిడీ ఘటనలో దొంగను అరెస్ట్ చేసినట్లుగా డీఎస్పీ సుధాకర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన వేములపల్లి విజయ్ కుమార్ అదుపులోకి తీసుకున్నామన్నారు. 6,93,800 విలువగల బంగారు నగలు, 9,650 రూపాయలు నగలు స్వాధీనం చేసుకున్నామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆటో డ్రైవర్ చిన్నలోవరాజు ఉరివేసుకుని మృతి చెందాడు. హిజ్రాతో అక్రమ సంబంధమే మృతికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతుడి ఒంటిపై గాయాలు ఉండడంతో హత్యకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిర్మల్ జిల్లా అడేలిలో శ్రీ పోచమ్మ గంగనీళ్ల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. సాంగ్వి గోదావరి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి నగలను శుద్ది చేశారు. ఈ సందర్భంగా గ్రామ గ్రామాన అమ్మవారి నగలకు భక్తులు హారతులతో స్వాగతం పలికారు. అమ్మవారి నగలను తలపై పెట్టుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. శివశక్తుల పూనకాలు, భక్తుల నృత్యాలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.